ఇంకోటి సార్, మన విజయవాడకి అంటే ఒక పాజిటివ్, ఆఫ్కోర్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ విజయవాడ అండి, కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, డూప్లికేట్ ఆఫ్ ఎనీథింగ్, ఏదైనా సార్ ఒక ఫుడ్కి సంబంధించిన, ఒక మెడిసిన్ సంబంధించిన, ఏదైనా సరే ఒక డూప్లికేట్ ఒక అడ్డా ఏంటంటే మన బెచ్చవాడ అని చెప్తారు. సో ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ప్రాపర్ యాక్షన్ తీసుకోవటం లేదా, లేకపోతే అసలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఆ మిస్టేక్, ఎందుకని ఆ డూప్లికేట్ని అరికట్టలేకపోతున్నారు? యాక్చువల్లీ మంచి ప్రశ్న అడిగారు మీరు. డూప్లికేట్ మన జీవితంలో భాగం అయిపోయింది, తెలియకుండానే మనం తీసుకునే ఆహారం కానీ సార్, మనం వాడే స్పేర్ పార్ట్స్ కానీ, మనం వాడే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ, లేదా ఇంజిన్ ఆయిల్స్ కానీ, ఘీ కానీ, సో కాఫీ పొడి, టీ పొడి, అన్నీ డూప్లికేట్ అవుతున్నాయి. సో ఇవి దీర్ఘకాలికంగా మన ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభావం. సో ఈ డూప్లికేట్ తయారు చేసే వాళ్ళు లాభాపేక్షతో చేసే ఇది చాలా క్షమించరాని నేరం అది. ఎగ్జాక్ట్లీ, నువ్వు కావాలంటే నువ్వు ఒక రూపాయి ఎక్కువ వేసుకుని అమ్ముకో, క్వాలిటీ ప్రోడక్ట్ ఇది, నా క్వాలిటీ ఘీ. సో మిగతా వాళ్ళు 15 రూపాయలకి ఇస్తే నేను 16 రూపాయలకి అమ్ముకుంటాను, కొంటే కొనండి, లేదండి మంచిదే, 16 రూపాయలైనా మనం సంతోషం. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వస్తుంది సార్, మాల్ ఫుడ్ మీద ఏంటి, 1 రూపాయ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, హెల్త్ మంచిది అని చెప్పి మనం ఎక్కడ పబ్లిక్ ఎవరు కాంప్రమైజ్ అవ్వరు, కానీ దీని వల్ల అసలు చాలా హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, చాలా హెల్త్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో అట్లాంటి వాటిని మీద చాలా గట్టి చర్య తీసుకుంటున్నాం. సో భారీ లెవెల్లో ఒకసారి టీ పొడిలో సింథటిక్ కలర్ కలిపేసేసి కొంత ఈ చూర ఉంటుంది, మనం యాక్చువల్గా టీ ఆకుల నుంచి తయారు చేస్తారు, కానీ వీళ్ళు టీ కాండాలు, ఈనెలు అవంతా పడేసింది, దాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ముక్కలు చేసి ఫైన్ డస్ట్ లాగా చేసి దానికి కలర్ వచ్చేటట్టు సింథటిక్ కలర్ కలిపేసేసి సన్సెట్ కలర్ ఏదో అంటారు, అది కలిపేస్తే మనం కొంచెం వేసుకుంటే టీ మనం వెంటనే కలర్ వచ్చేస్తుంది టీ. సో ఆ విధంగా ఆరోగ్యం మీద సింథటిక్ కలర్స్ టీని తయారు చేశారు. లార్జ్ క్వాంటిటీ, హ్యూజ్ క్వాంటిటీలో పట్టుకున్నాం, ఒక దాదాపు ఒక 2-3 టన్నులు పట్టుకున్నాం. అలాగే ఈ అడల్టరేటెడ్ ఘీ పట్టుకున్నాం, వాళ్ళు అడల్టరేటెడ్ ఘీ దాంట్లో డాల్డా వేసేసి, దానిలో ఇంకా వేరే మన పామోలి ఆయిల్ వేసేసి ఆ కలర్ రావడానికి ఎల్లో కలర్ లాగా వేసేసేసి దీపారాధన అని ఆవు నెయ్యి అని ఎట్లా అమ్మడము, తర్వాత కొన్ని చోట్ల ఈ జంతువుల నుంచి తీసిన ఆయిల్స్ కలపడము, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. సో అట్లాగే కొంతమంది ఇంజిన్ ఆయిల్స్ ఉంటాయి, మనం ఎంతో కష్టపడి మంచి బండి కొనుక్కుంటాం, దానికి ఆ మైలేజ్ రావడం కోసం, ఇంజిన్ అరుగుదల ఉండడం లేకుండా ఉండడం కోసం మనం స్టాండర్డ్ 2T ఆయిల్ తీసుకుంటాం. వీళ్ళు ఆ వాడేసిన 2T ఆయిల్ ఎక్స్పైర్ అయిపోయింది, ఆ తర్వాత ఆ మడ్డీ ఆయిల్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ కాగబెట్టి ఆ మడ్డీ కింద పోయిన దాన్ని ఫిల్టర్ చేసి దానిలో మళ్ళీ కలర్స్ కలిపి నీట్గా ప్యాక్ చేసి అమ్మేస్తారు, మళ్ళీ అదే ఇంజిన్ లైఫ్ పోతుంది. అది చాలా దారుణం లాభాలతో చేసేది. అట్లాగే మనం ఫేక్ ఏదైనా ఒక ఇష్యూ ఏదైనా ఉన్నా కానీ తీసుకున్నాము, అలాగే ఫేక్ పెస్టిసైడ్స్ పట్టుకున్నాము 4 crores. పురుగు మందులు రైతులు ఎంత ఇబ్బంది పడతారంటే, ఒక పురుగు పంట మీద చాలా వాళ్ళు పట్టాల్సి వస్తుంది, సింజెంటా కంపెనీ వాళ్ళు తయారు చేసినవి, వాళ్ళు దానికి ఫేక్ తయారు చేసి ఒక కెమికల్ హైదరాబాద్ని తీసుకొచ్చి ఆ సేమ్ అలాంటి డబ్బాలని, సేమ్ పెస్టిసైడ్ డబ్బాలని చేసి చేపించి ఆ లేబుల్స్ ప్రింట్ చేసి 4 crores అబౌవ్ పట్టుకున్నాం, గుంటూరులో 2 గోడౌన్స్ తయారు చేసాం. అలాగే ఈ ఫేక్ వల్ల పురుగులు చావు, డబ్బులు ఖర్చు అయిపోతుంది, రైతు నష్టపోతూ ఉంటాడు చాలా. సో అట్లాంటి వాటి మీద కూడా చేయడం జరిగింది. ఓకే, సో దట్స్ గ్రేట్ సార్. నెక్స్ట్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా ఏంటంటే క్రికెట్ బెట్టింగ్లో మన బాగా ఎక్కువ ఉంటుంది. సో వాటి మీద ఒక లాస్ట్ ఇయర్ అయితే కనుక వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్స్ కూడా బుక్ చేసేసి చాలా కంట్రోల్ చేయడం జరిగింది అది. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ సిచ్యువేషన్, లైక్ విజయవాడలో మనకి బెట్టింగ్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, అంటే పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారా, బెట్టింగ్స్ చేస్తున్నారా, లేకపోతే తగ్గిందా, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి ఏమన్నా తగ్గిందా? మేము అంతకుముందు నుంచి కూడా చేస్తున్నాం బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ మీద. క్రికెట్ బెట్టింగ్ మీద ఈ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదో ఒకసారి కాస్త ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి ఓవర్ నైట్గా అన్నట్టుగా, ఒకసారి దానిలో దిగిన తర్వాత అది ఒక జూదం లాంటిది,
దాని మీద చాలా డబ్బులు కోల్పోతారు. వీళ్ళు డబ్బులు పోయిన డబ్బులు మళ్ళీ తెచ్చుకోవడం కోసం మళ్ళీ ఆడతారు, దానికి అప్పులు చేస్తారు, ఇంట్లో చెప్పరు, లక్షల లక్షలు పోతారు. జూదం అది. సో ఒకసారి ఎంటర్ అయితే మళ్ళీ బయటకు రావాలి, అట్లా అట్లా కొంతమంది సూసైడ్ చేసుకోవడం. సో ఆన్లైన్ రమ్మీని కూడా ప్రభుత్వం మధ్య నిషేధించింది. సో ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక బుకీ ఉంటాడు, అతను వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడు, దాని కింద సబ్ బుకీలు ఉంటారు, వీళ్ళందరికీ నెంబర్లు ఇచ్చి అతను మాట్లాడుతూ ఉంటారు, ఈ బాల్ వస్తుంది కాసుకోండి కాస్త చెప్తాడు, వీడేదో కాస్తూ ఉంటాడు. ముందు కొంత డిపాజిట్ చేయాలి వీడు, అంటే గేమ్ ఆడాలంటే ఫస్ట్ వాళ్ళలో డిపాజిట్ చేయాలి. సో ఆ డిపాజిట్ చేసింది వాడికి చివరికి వచ్చేసరికి ఎంత వచ్చింది పోయింది చూస్తారు, అలానే అందరు పోగొట్టుకుని ఉంటారు. సో ఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇట్లాంటి దిగొద్దని నేను చెప్తున్నాను. సో పేరెంట్స్ కూడా దీని మీద ఒకసారి కన్నేయండి, టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద నిఘా పెట్టి పట్టుకుంటాం. ఓకే రైట్ సార్. సార్ అండ్ నెక్స్ట్ కోవిడ్ సిచ్యువేషన్. సో ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అందరికంటే కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో ఆ టైంలో మన టాస్క్ ఫోర్స్ చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి మన పబ్లిక్కి? సో ఆ టైంలో ఎటువంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనం చేసాం మన విజయవాడలో? ఎస్, కోవిడ్ అనేది కొత్తది, కొత్త రోగం ఇది. ఇంతవరకు ప్రపంచానికి పరిచయం కాని కొత్త రోగం ఇది. మొత్తం ప్రపంచానికి కూడా అన్ని రంగాల మీద ప్రభావం, మెయిన్ ఆరోగ్య రంగం మీద ప్రభావం చూపించింది. చాలా మంది చనిపోయినారు, చాలా మంది ఇంకా. ఎందుకంటే వేరే ఆఫీసెస్ వేరు, మీరు వేరు, మీరు డాక్టర్ కాబట్టి మీ కింద సబార్డినేట్స్ కానీ పబ్లిక్ కానీ మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ప్రికాషన్స్ వాళ్ళకి చెప్పడం చేశారు అంటే ఎలాగ మీరు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది? ఎస్, ఇది కోవిడ్ మొదట్లో వచ్చినప్పుడు దాని గురించి అసలు తెలియదు, అసలు వైరస్ అది ఇంకా ఏదైనా వరేది ఎట్లా ఉంటుందని తెలియదు. అలాగే ఒక వైరస్ అని తెలిసింది. సో అది చైనాలో బ్రేక్ అయిందని తెలిసింది. అందులో మన దేశానికి పెద్దగా రాలేదు, మనం కూడా వార్తలు చూసుకుంటూ కూర్చున్నాము. తర్వాత విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అలాగే కొంతమంది ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత ఇక ప్రజల్లో టెస్టులు చేయడం మొదలెట్టేసరికి కోవిడ్ పాజిటివ్ అని అలా చనిపోయి ఎలా చనిపోయింది సరేసరి ప్రభుత్వం అలర్ట్ అయింది. అలర్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ కోవిడ్ని కంట్రోల్ని ఎదుర్కొంది ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. అబ్సల్యూట్లీ సార్. అప్పటికి ఇంకా దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ మందులు వచ్చాయి అనేది కూడా డాక్టర్లకి వైద్యులకి తెలియని పరిస్థితుల్లో ఫస్ట్ ప్రివెన్షన్ మీద అప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ మనం పెట్టింది ఏంటంటే జనాలను బయట తిరగకూడదు చేయాలి, దాన్ని లాక్డౌన్ అన్నాం. తిరగకుండా ఎవరు చేయగలుగుతారు? పోలీసులే. పోలీసులు అంతా 6 నిమిషాలు రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలను లెక్క చేయకుండా వెహికల్స్ ఎన్ని వెహికల్స్ సీజ్ చేసాం, వెహికల్ తిరగొద్దు ఈ టైంలో తిరగొద్దు, ఒక స్పెసిఫిక్ టైంలోనే సరుకులు కొనుక్కోండి, మిగతా టైంలో రావద్దు అని వినని వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాం అంతా. అలాగే వాళ్ళ కంట్రోల్ చేసాం, మాస్కులు పెట్టుకోండి అని చెప్పాము. అలాగే షాపులు కొంతమంది లాభాపేక్షతో షాపులు తెరిచేసి బిజినెస్ చేస్తుంటే షాపుల ద్వారా కూడా స్ప్రెడ్ అయింది అప్పుడు. సో షాపులు కంట్రోల్ చేయడము, లేకపోతే వాళ్ళని స్పెసిఫిక్ కేసులు పెట్టడము, అలాగే ట్రాన్స్పోర్ట్ని రెగ్యులరైజ్ చేయడము, ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేయడం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా టాస్క్ ఫోర్స్ చేసింది ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం టెస్టులు చేయించుకోకుండా సైలెంట్గా ఇళ్ళలో ఉన్నారు. అవును సార్. వాళ్ళని పట్టుకోవడం కష్టమైంది, వాళ్ళు స్ప్రెడర్స్, యాక్టివ్ పొటెన్షియల్ స్ప్రెడర్స్ వారు. మనకి మన దేశంలో పుట్టింది కాదు ఇది కరోనా, ఇది వేరే దేశంలో వచ్చింది. వేరే దేశం నుంచి మన దేశంలోకి ఇటలీ నుంచి లేదా రష్యాలో చదువుకున్న వాళ్ళు వేరే వాళ్ళందరూ సైలెంట్గా వచ్చేసారు, భయంతో వచ్చే సైలెంట్ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళందరినీ ట్రేస్ చేయడం చాలా కష్టం, దాన్ని టాస్క్ ఫోర్స్ ఉపయోగించారు. ఎలా సార్? ఎలా ట్రేస్ చేశారు? అది చాలా కష్టపడ్డాము. అనేక వాళ్ళ ఫేస్బుక్ ఐడీస్, వాళ్ళ పాస్పోర్ట్లో ఫేక్ అడ్రస్ ఇచ్చేవాళ్ళు, పాస్బుక్లో ఫేక్ నంబర్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఇంకొకరిని కనుక్కొని వాళ్ళ ఒక్కసారి ఒక ఫోను స్విచ్ ఆఫ్ అయితే ఇంకొక ఫోను యాక్టివేట్ అయితే పాత లొకేషన్స్ తీసి పాత కాల్ డీటెయిల్స్ ఇచ్చి కొంచెం టెక్నికల్గా కూడా ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి బయటకు రావద్దని చెప్పి అది కాంటాక్ట్ లిస్ట్ ట్రేస్ చేసాం. ఫస్ట్ కాంటాక్ట్ లిస్ట్ టాస్క్ ఫోర్స్ తెలియని వాళ్ళు కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో అదొకటి మేము చేయడం జరిగింది. అలాగే కొన్ని ఏరియాలో, రద్దీ ఏరియాలో, 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో విపరీతంగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో లోకల్ పోలీస్ కంట్రోల్ కానప్పుడు టాస్క్ ఫోర్స్ ఉపయోగించి ఎఫెక్టివ్ కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే కొన్ని స్పెషల్ ట్రైన్స్ చేసినప్పుడు వలస కూలీలు వలస కూలీలని వాళ్ళంతా పనులు దొరక్క
ఇబ్బంది పడి వాళ్ళని అంత రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం, అలా వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి స్పెషల్ ట్రైన్ చేసినప్పుడు దూరంగా ఉంచేటట్టు చూడడం, వేరే వాళ్ళ ట్రైన్స్ వెళ్లకుండా టెస్టులు దగ్గర నుండి చేపించి అదంతా ఓ పద్ధతి ప్రకారం చేయడానికి జరగకుండా ఇటువంటి అన్టూవర్డ్ ప్రాబ్లమ్స్ కానీ లాండ్ అడ్యూషన్ జరగకుండా చేయడం జరిగింది. అన్నింటిలో కూడా టాస్క్ ఫోర్స్ ముందుంది. సో దట్స్ వెరీ గ్రేట్ సార్. సార్ ఇంకా ఫైనల్గా సార్, ఇప్పుడు మన విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ అనేది చాలా పాపులర్, చాలా ఫేమస్. సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి దసరా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. సో ఈ కోవిడ్ టైంలో అంటే ఎటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ మనం తీసుకుంటాం, అంటే ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ప్రిపేర్ చేశారా, స్టిల్ అబౌట్ టు ప్రిపేర్? సో ఎలా ఉంది అసలు సిచ్యువేషన్? యాక్చువల్గా దుర్గమ్మ టెంపుల్కి చాలామంది లక్షలాది మంది భక్తులు వస్తారు. పోయినసారి కోవిడ్ లేనప్పుడు అయితే 2019లో దాదాపు లక్షల లక్షల భక్తులు వచ్చారు. ఓ రోజైతే ఒకరోజు ఒకరోజే లక్ష మంది భక్తులు దర్శనం చేశారు. మూలా నక్షత్రం రోజు మూలా నక్షత్రం అయితే లక్ష దాటారు. ఆ మూలా నక్షత్రం రోజు మనకు చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది, తొక్కిసలాట జరుగుద్దని భయం ఉంటుంది, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, ప్లస్ అందరికీ క్యూలు ఫాస్ట్గా వెళ్ళాలి. దానిలో పోలీస్ లోకల్ పోలీస్ కానీ సంబంధిత అధికారులు కానీ చాలా బాగా చేశారు. అసలు వాళ్ళ కంటిన్యూస్గా వాళ్ళు అలసిపోకుండా షిఫ్ట్లో చేయడం అని మూలా నక్షత్రం రోజు వచ్చి వాళ్ళందరినీ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి క్యూ లైన్లు ఖాళీ చేయించి మళ్ళీ వాళ్ళని లోపల పెట్టడం పంపించడం పెద్ద టాస్క్. అది సక్సెస్ఫుల్గా జరిగింది. అంత అన్ని లక్షల మందికి కూడా చిన్న పొరపాటు కూడా జరుగుతుంది. ఈసారి ఏమైంది, కోవిడ్ సందర్భంగా అది లేదు, ఆన్లైన్ టికెట్లు ఇస్తున్నారు. సో స్పెసిఫిక్ టైమ్స్ అవి ఉంటాయి, మాస్కులు, డిస్టెన్స్. రోజుకి గరిష్టంగా 10,000 మందిని అలౌ చేస్తున్నట్టు తెలిసింది. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, మన లాండ్ ఆర్డిషన్స్ ఉన్నా కానీ, అలాగే ఈ దొంగలు కానీ భక్తులు అట్లా ఎవరిని చేసేవాళ్ళు కానీ, అలాగే అల్లాలు చిల్లరగా చేసేవాళ్ళు వాళ్ళ పట్ల కానీ, సో ఆ విధంగా ప్రికాషన్స్ బందోబస్తులు అన్నీ వేసుకోవడం జరుగుతుంది, ప్రాబ్లమే ఉండదు. ఓకే రైట్ సార్. సార్ ఇంకా మనము విజయవాడలో ఇంకా లాస్ట్ 1.5 ఇయర్లో మనము సెన్సేషన్ కేసెస్ ఏమన్నా మన టాస్క్ ఫోర్స్కి ఎక్స్క్లూజివ్గా డీల్ చేయటం ఏమన్నా జరిగిందా, అంటే పొలిటికల్ పరంగా కానివ్వండి ఆర్ కమ్యూనల్ పరంగా కానివ్వండి, వీటి పరంగా ఏదైనా మన టాస్క్ ఫోర్స్లో సెన్సేషన్ అయిన కేసెస్ ఏదన్నా? మనకి కమ్యూనల్ పరంగా లేదు, టాస్క్ ఫోర్స్ అనేది అన్ని అంశాల్లో ముందుంటాం. మన అమరావతి యాజ్ చేసినప్పుడు కూడా మనం చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ ముందుంటాం. అలాగే ఇక్కడ విజయవాడలో కూడా మన 2019 ఎలక్షన్స్ కూడా విజయవాడలో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. పొలిటికల్ ఇష్యూస్ కూడా విజయవాడ అనే సెన్సిటివ్ ఏరియాస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. చాలా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగాయి. సో అంత ఒక టీం వర్క్ లాగా చేసాం అప్పుడు. సో వేరే జిల్లాలో ప్రాబ్లమ్స్ అయినాయి, విమర్శలు వచ్చాయి, కానీ ఇక్కడ ఎక్కడ కూడా విమర్శ రాలేదు. పోలీస్ చక్కగా పనిచేసింది, పీస్ఫుల్గా ఎలక్షన్స్. సార్ ఇంకోటి సార్, నేను ఇంకొక బ్యానర్లో చూశాను టాస్క్ ఫోర్స్ కానీ కాకుండా కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ అని ఒక నేమ్ అనేది నేను చూడటం జరిగింది. అంటే ఏంటి, ఎనీ డిఫరెన్స్ లైక్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ అంటే ఎనీ స్పెషల్ పవర్స్ ఏమైనా ఉండటం జరుగుతుందా, లేకపోతే ఏంటి సంథింగ్ లైక్ దాట్? టాస్క్ ఫోర్స్ అంటే చెప్పాను, ప్రత్యేక కార్యదళం అన్నట్టు, ప్రత్యేకంగా స్పెషల్ ఎలైటెడ్ ఫోర్స్ లాగా పెట్టుకుంటారు. మామూలుగా స్పెషల్ టీమ్స్ లేకపోతే జిల్లాల్లో అయితే స్పెషల్ టీమ్స్ లాంటివి పెట్టుకుంటారు. సో కమిషనర్ టాస్క్ ఫోర్స్ అంటే వీళ్ళు డైరెక్ట్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్. ఓకే. కమిషనర్ గారి ఆదేశాల మేరకే పనిచేస్తారు. ఓకే. సో కమిషనర్ గారు ఇచ్చిన టాస్క్లు ఏవైతే ఉంటాయో ఆయనకు వచ్చిన సమాచారం మీద దాని మీద రైట్ చేయడం జరుగుతుంది. ఒక చోట లీగల్ యాక్టివిటీ జరుగుతుంది. సో అక్కడ ఏదైనా లోకల్ పోలీస్ సరిగ్గా చేయలేదు అని అనిపించినప్పుడు టాస్క్ ఫోర్స్ని దానిలో రంగంలో దించుతారు. సో అది టాస్క్ కంప్లీట్ చేసుకుని వస్తుంది. సో కమిషనర్ గారి ఆదేశాలు మేరకుంటే వీళ్ళు డైరెక్ట్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తారు. ఓకే.